हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स वीडियो निज्ञा करियर की चला उपयोगपड़ी सो फ्रेंड्स एवरना जॉब संपादी सीरियस ट्राई चूंटे वीडियो ने असल मिस अवद्दु सो प्रती चला इंपॉर्टेंट वीडियो अंडी असल को मन चला प्राइवेट उद्योग अप्लाई चेस्तू उंटाम का रिजेक्ट अवुतू उंटाई चला मंदी केवल डिग्री अर्हत उंटे चला अप्लाई चेयंडि अनि चेप्तू उंटारु कानी एंदुकु रिजेक्ट अवुतायि मन अप्लिकेशन्स मन दग्गर मंचि स्किल्स उंडावु काबट्टि सो आ स्किल्स एला पेंचुकोवालि मनमु सो ए कोर्सुलु ने మంచి ప్రైవేట్ జాబ్ వస్తుంది ఇవన్నీ కూడా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ కదా ఇది ఎవరు మిస్ చేయొద్దు ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దామా ప్రతి ఒక్కరు టకటకటక లైక్ చేసేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్స్ అనేవి మాకు చాలా ఇంపార్టెంట్ సో తప్పకుండా లైక్ చేస్తే వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఈ కోర్స్ ఏంటి అంటే డేటా సైన్స్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ కోర్సు మనకు ఫ్యూచర్లో దీనికి చాలా డిమాండ్ అయితే ఉండబోతుంది సో ఎందుకు ఇంత డిమాండ్ అంటే ప్రతి ఒక్కరు డిజిటలైజ్ అయిపోయారు ప్రతి ఒక్కరు ఏ అవసరం ఉన్నా కూడా అందరూ కూడా డిజిటల్ అంటే మనము టెక్నాలజీ పైన ఆధారపడుతున్నాం అంటే మన అవసరాలు ఏంది మన యొక్క ఇష్టాలు ఏంది అన్నీ కూడా డిజిటల్గా అంత డేటా అయితే ఉంటుంది ఈ డేటా అనేది కంపెనీస్కి చాలా అవసరం అన్నమాట సో కంపెనీస్కి ఎందుకు అవసరము అంటే సో కంపెనీస్ ఏంటి అండి వాళ్ళు ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తే ఆ ప్రోడక్ట్ కస్టమర్కి సేల్ చేయాలనుకుంటాయి కానీ ఏ కస్టమరు ఏం కోరుకుంటున్నాడని చెప్పి వాళ్ళకి తెలియదు అనమాట అందుకోసం ఈ డేటా కావాలి వాళ్ళకు ఈ డేటా వాళ్ళ దగ్గర ఉంటే సో ఓకే పలాని కస్టమర్ ఇది కోరుకుంటున్నాడు కాబట్టి వాళ్ళకు ఈ వస్తువుల్ని చూపిస్తే కొంటాడు పలాని కస్టమర్ ఇది కోరుకోవడం ఇది కోరుకుంటాడు అని చెప్పి సో వాళ్ళకు సంబంధించిన ఇష్టాలకు అనుగుణంగా వాళ్ళు వాళ్ళ యొక్క వస్తువుని సేల్ చేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క కంపెనీకి డేటా అనేది చాలా అవసరం ఈ డేటాని ఎలా మనం అనలైజ్ చేస్తారు వాళ్ళు అంటే ఒక డేటా సైంటిస్ట్ కావాలన్నమాట మీకు ఇదంతా కూడా అర్థం కావడానికి చెప్తున్నానండి ఈ డేటా సైన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్పి ఫ్యూచర్లో నిజంగా ఈ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకు వాళ్ళ భవిష్యత్తు అనేది అద్భుతంగా ఉండబోతుంది అన్నమాట సో మనకు డేటా సైంటిస్ట్లు ప్రతి ఒక్క కంపెనీకి అవసరం ఈ డేటా సైన్స్ కోర్స్ మనం నేర్చుకుంటే సో మీకు చాలా ఉపయోగపడబోతుందండి సో ఈ డేటా సైన్స్ కోర్స్ ఎలా నేర్చుకోవాలి ఇది నేర్చుకుంటే మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాము సో చూడండి మనకి ఇది ఈ కోర్స్ అనేది 6 నెలల పాటు అయితే ఉంటుందండి అయితే మనం ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఇంట్లో కూర్చొని మనం నేర్చుకోవచ్చు అనమాట మీరు ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తూ ఉన్నా లేకపోతే చదువుకుంటూ ఉన్నా మీకు ఏం డిస్టర్బెన్స్ కాదండి సో హ్యాపీగా అయితే మీరు నేర్చుకోవచ్చు చూడండి ఎంత బాగా అవకాశం ఇచ్చారు వీళ్ళు ఇది ఎలా ఉంటుందంటే మనకు లెర్నింగ్ అనేది ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటుందన్నమాట అంటే మన కోర్సులో భాగంగానే మనం లైవ్గా ప్రాజెక్ట్స్ కూడా చేస్తాం ఈ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల కంపెనీస్ ఏంటంటే అట్రాక్ట్ అవుతాయి మన పైన సో వీళ్ళు ప్రాజెక్ట్ చేశారు వీళ్ళు ట్రైనింగ్లో భాగంగానే సో కాబట్టి వీళ్ళకి మంచి స్కిల్ ఉందని చెప్పి మనల్ని తీసుకుంటాయన్నమాట అలా ఉంటుంది ట్రైనింగ్ అనేది ఇక మనకి ఈ యొక్క కోర్స్ పూర్తి చేస్తే అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఈ వుడెన్ స్కిల్ వాళ్ళు మనకు పరిచయం చేస్తారండి సో చూడండి ఇక్కడ మనకు 500కు పైగా కంపెనీస్ ఉన్నాయి గూగుల్ టెక్ మహీంద్ర టాట్విక్ అలాగే యాంట్వాక్ టీసీఎస్ బజాజ్ ఫిన్సర్వ్ ఇలా చూసుకుంటూ వెళ్తే 500కు పైగా హైరింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు సో ఈ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకు అప్ టు 2 ఇయర్స్ వరకు కూడా మనకు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యడానికి అవకాశం ఇస్తారనమాట అంటే మనకు ఇంటర్వ్యూస్ మనం వెళ్తూ ఉండొచ్చు ఒకవేళ ఇందులో మనము సెలెక్ట్ కాలేదనుకోండి ఇంకొక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు ఈ విధంగా 2 ఇయర్స్ వరకు కూడా మనకు అవకాశం అయితే కల్పిస్తారండి సో కాబట్టి మీరు ఆలోచించండి ఒకసారి సో ఇన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు ఖచ్చితంగా మనం ఒక జాబ్ అయితే గ్యారంటీ కొట్టడంలో ఎటువంటి సందేహం లేదు కదా సో అలాగే మనము డిగ్రీ చదివి చాలా రోజులు అయిపోయింది అంటే గ్యాప్ వచ్చేసింది అలాంటి వాళ్ళు కూడా జాబ్ కొట్టారండి సో ఎటువంటి సొడ్డెత్తుకోవడానికి మన దగ్గర అవకాశం లేదు సో మీ దగ్గర తెలుగు మీడియంలో డిగ్రీ పాస్ అయినా నార్మల్ డిగ్రీ అయినా ఓపెన్ డిగ్రీ అయినా సో ఈ కోర్స్ మీరు చేయొచ్చండి సో ఎందుకు ఇంతగా చెప్తున్నారంటే ఏ ఒక్కరు కూడా అవకాశం మిస్ చేసుకోకూడదు అని చెప్పి నా ఆశ అన్నమాట ఈ కోర్స్ పూర్తి చేస్తే చూడండి మనకు 270 డేటా సైన్స్ జాబ్ ఆపర్చునిటీస్ అవైలబుల్గా ఉన్నాయండి సాలరీస్ చూడండి లక్షల్లో మనకు మీడియం ప్యాకేజ్ 7 లాక్స్ పర్ యానం అనమాట అలాగే హైయెస్ట్ ప్యాకేజ్ 35 లాక్స్ పర్ యానం వరకు కూడా ఉంటుంది ఇక ఈ యొక్క కోర్స్ పూర్తి చేసిన వాళ్ళకి ఎలాంటి జాబ్స్ వస్తాయంటే డేటా అనలిస్ట్గా అంటే డేటా అనలైజ్ చేయడము డేటా సైంటిస్ట్గా ఇంకా డేటా ఇంజనీర్గా ఎంఎల్ ఇంజనీర్గా పవర్ బిఐ డెవలపర్గా ఇలాంటి అవకాశాలు అయితే మనకు ఇస్తారనమాట వాళ్ళు ఇక మనము ఈ కోర్సులో భాగంగా చూడండి ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయొచ్చు కింద ఉంది అనమాట సో ఇక్కడ చూడండి COVID-19 ప్రొటెక్షన్ చేయొచ్చు అనమాట అలాగే క్రెడిట్ కార్డ్ అప్రూవల్ సంబంధించి ప్రాజెక్ట్ చేయొచ్చు ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడిక్షన్ సంబంధించి ప్రాజెక్ట్ చేయొచ్చు ఇంకా చాలా ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చు అనమాట బ్యాంక్ టర్మ్ డిపాజిట్ సంబంధించి
ఈ విధంగా మనము కోర్సులో భాగంగానే ప్రాజెక్ట్స్ కూడా చేయొచ్చండి. ఈ కోర్సులో మనకి ఎలాంటి టూల్స్ ఉపయోగించి లర్నింగ్ అంటే మనకు నేర్పిస్తారంటే, ఇక్కడ మనకు చూడండి టూల్స్, మనకు గిట్ హబ్, గిట్, అజ్యూర్ ఇలాంటి టూల్స్ ఉపయోగించి మనకి ఈ టాపిక్స్ అయితే కవర్ చేస్తారు. ఎస్క్యూఎల్, పైథాన్, స్టాటిస్టిక్స్, ఈడిఏ, మిషన్ లర్నింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్, స్టోరీ టెల్లింగ్, గిట్, గిట్ హబ్, సో ఇలాంటివన్న, అలాగే క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా మనకు కోర్సులో భాగంగా మనకు చేపిస్తారనమాట. ఇంకా ఈ కోర్సులో భాగంగా మనకు రెజ్యూమ్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి, మాక్ ఇంటర్వ్యూస్కి ఎలా అటెండ్ అవ్వాలి, అంటే మామూలుగా ఇంటర్వ్యూకి డైరెక్ట్గా వెళ్ళేటప్పుడు మనకు ఏం తెలియదు అనమాట, అలాగే మాక్ ఇంటర్వ్యూస్కి మనం అటెండ్ అయితే సో మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. అలా ఇక మనకు బిహేవియల్ స్కిల్స్ పైన వర్క్షాప్స్ ఉంటాయి, ఆన్లైన్లో మన ప్రొఫైల్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇంకా ఇండస్ట్రీ ఇంట్రాక్షన్ కూడా ఉంటుందండి, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీ అయితే చూపిస్తారనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు మీరు ఒక నిర్ణయానికి అయితే వచ్చి ఉంటారు ఎలా మేము జాయిన్ అవ్వాలి అని చెప్పి. నేను పిన్నెడ్ కామెంట్స్లో లింక్ ఇచ్చాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేశాను, దాన్ని మీరు ప్రెస్ చేసి ఈ పేజ్కి అయితే రావచ్చండి. సో ఇక్కడ చూడండి మనకు నెక్స్ట్ కోహార్ట్ అనేది 30 సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ 30వ తారీఖున స్టార్ట్ అవ్వదు కొత్త బ్యాచ్ అనేది. మీరు ఇందులో జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే మీకు లింక్ ఇచ్చాను, మర్చిపోవద్దు, పిన్నెడ్ కామెంట్స్లో ఉంది, డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను. సో దానిపైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అవ్వండి. మీకు 99,000 ప్లస్ జిఎస్టీ అయితే ఫీజు వసూలు చేస్తున్నారండి, కాకపోతే మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అప్ టు 30,000 వరకు మనకు స్కాలర్షిప్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో అప్పుడు మనకి ఎంత, 69,000. కానీ ఈ 69,000 కూడా వీళ్ళు ఎర్లీ బర్డ్ ఆఫర్ అయితే మనకి ఇస్తున్నారనమాట, అంటే మొదటి 100 సీట్లకు 10,000 వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి. సో ఇది కూడా మీరు అవైల్ చేస్తున్నారంటే 59,000. ఈ ఫీజును కూడా మీరు అట్ ఏ టైం పే చేయాల్సిన అవసరం లేదు, చాలామంది దగ్గర అంత డబ్బులు ఉండవన్నమాట. అలాంటి వాళ్ళ కోసం వీళ్ళు ఏం చేశారంటే ఈఎంఐ ఆప్షన్స్ కూడా వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. అది ఎలా అంటే నెలకు 5,506 రూపాయలు చొప్పున 3 నెలలు 6 నెలలు 9 నెలలు 12 నెలలు ఈ విధంగా మనము ఈఎంఐస్ ఆప్షన్లు కూడా మనం పే చేయొచ్చు. ఇంకొక గ్రేట్ న్యూస్ చెప్పాను మీకు. సో ఇప్పుడు నేను చెప్పాను మీరు నమ్మి జాయిన్ అవుతారు, సో తర్వాత మీకు ఇష్టం లేదు, నచ్చలేదు అనుకోండి, అది మీకు మొదటి 10 రోజుల్లో మీకు అనిపిస్తే వెనక్కి వచ్చేయచ్చు అనమాట. అయితే మీరు కట్టిన మొత్తం ఫీజు కూడా రీఫండ్ చేస్తారండి. సో నిజంగా ఇది గ్రేట్ అని చెప్పచ్చు. వెంటనే అయితే మీ యొక్క సీట్ని ఇదే రిజర్వ్ చేసుకోండి. సో మీకు కింద లింక్ ఇచ్చాను కదా, దానిపైన క్లిక్ చేసి మీకు 5,000 రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే వసూలు చేస్తారు, ఎందుకంటే చాలా డిమాండ్ ఉంది కదా ఈ కోర్స్కి. సో కాబట్టి తప్పకుండా అయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇది మంచి ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కెరియర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.